Hello traders, welcome back. Let's look at the Bank Nifty chart. Manam coming week ki e vidhanga manam trade ni plan cheskovali alage manaki new month start ayindi new week start avuta undi so ela analysis cheskovali aithe manam gan ni base cheskoni ante gan knowledge ni base cheskoni మనం ఎలాగ ట్రేడింగ్ సెటప్ ఉంటుంది మోస్ట్ పాసిబుల్లీ మార్కెట్ ప్రస్తుతానికి అయితే అప్ సైడ్లో ట్రెండ్ అవుతూ ఉంది సో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ నెక్స్ట్ వీక్ ఆర్ ఇన్ సెప్టెంబర్ మంత్ సో అది చూద్దాం మనకి మోస్ట్ పాసిబుల్ ఫీజిబుల్ థింగ్స్ సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద పారామీటర్ ఏంటి అంటే గ్యాన్ డేట్స్ మనం గ్యాన్ డేట్స్ని చూస్తాము సో ఆ గ్యాన్ డేట్స్ సో గ్యాన్ డేట్స్ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్ మనకి ఆ గ్యాన్ డేట్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది సో గ్యాన్ డేట్స్ని ఎలాగా డిఫైన్ చేస్తాం గ్యాన్ డేట్స్లో మల్టిపుల్ డేట్స్ ఉన్నాయి ఓకే గ్యాన్ డేట్స్ అనేవి డైరెక్ట్గా ఉన్నాయి కాదు డేట్స్ అనేవి సో ఈ డేట్స్ డిఫరెంట్ టైప్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం వన్ ఆఫ్ ద మెథడ్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఏదైతే ప్రస్తుతానికి లోస్ ఉన్నాయో ఆ లోస్ దగ్గర నుంచి కొన్ని నెంబర్స్ ఉన్నాయి సో ఆ గ్యాన్ నెంబర్స్ మళ్ళీ డేట్స్ నెంబర్స్ సో ఇలాగ మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ ప్రకారం మోస్ట్ పాసిబుల్ రివర్సల్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సో వన్ ఆఫ్ ద ఫార్ములా లెట్స్ లుక్ ఎట్ దిస్ ఇదేమన్నా కాంప్లికేటెడ్ అంటే కాదు ఫ్రెండ్స్ డేట్ రేంజ్ అనమాట ఎప్పుడైతే మనకి లో ఫామ్ అయిందో సో దిస్ ఇస్ ద లో ఈ లో ఫామ్ అయిందో లో నుంచి ఎన్ని రోజులు మార్కెట్ ఒకవైపుకి ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అనమాట ఓకే సో ఎటువైపుకి ఎన్ని రోజులు ట్రెండ్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనం బార్స్ కౌంట్ ఉంది డేస్ కౌంట్ ఉంది ఓకే బార్స్ కౌంట్ 15 అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లేదా డేస్ కౌంట్ 30 అనేది మనకి ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం అనమాట 15, 30, 45 ఇక అక్కడ నుంచి మళ్ళీ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి సో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి మనకి సో వాటిలో మనకి ఇక్కడ 15, 30 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో 15 బార్స్ ఓకే 15 బార్స్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి మనకి ప్రస్తుతానికి వచ్చి 30 August, 2 August, 3 August, 4 August, 5 August సో September 5 గురువారం మార్కెట్ మోస్ట్ పాసిబుల్లీ రివర్సల్ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నమాట సో ఎందుకంటే 30 రోజుల దగ్గరలో మనకి మార్కెట్ రివర్సల్ ఉంటుంది ఒక డైరెక్షన్ అనేది చేంజ్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఒకసారి మనం ప్రీవియస్గా ఉన్నదాన్ని ఒకసారి చెక్ చేద్దాం సో దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి క్లారిటీ వస్తుంది సో లెట్స్ లుక్ ఎట్ ఆల్ టైమ్ హై చేసిన తర్వాత మోస్ట్ పాసిబుల్ రివర్సల్ ఎక్కడుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఎట్ 15 రోజులు అనమాట 15 డేస్ బార్ దగ్గరికి మార్కెట్ పడతా వచ్చింది ట్రెండ్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది ఎక్కడుంది 15 బార్ల దగ్గర మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయింది కొంత అప్సైడ్కి ఇంకా ట్రెండ్ కంప్లీట్గా మారుతుందని కాదు బట్ దెర్ ఈజ్ ఏ సమ్ రియాక్షన్ ఓకే సో అదేవిధంగా మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము అగైన్ మళ్ళీ ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఒక హై చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు అయింది ఇక్కడ 12 రోజులు సో ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది మనకి అర్థం చేసుకుంటే 15 రోజులు అనమాట ఇక్కడ బార్స్ కాదు ఇక్కడ 15 రోజుల తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ చేంజ్ చేసింది అనమాట సో కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బార్స్ తీసుకోవాలా డేస్ తీసుకోవాలనేది అర్థమవుతుంది బట్ అకార్డింగ్ టు మీ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లోస్ వచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ లోస్ ఏదైతే ఉన్నాయో సేమ్ సిమిలర్ ఉన్నాయి సో ఈ లోస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 15 బార్స్ వస్తూ ఉన్నాయన్నమాట లేదు ఇంకొంచెం మనకి ముందు సేమ్గా ఉంది కదా అనుకుంటే కూడాను ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాం 30 రోజులు అవుతూ ఉంది అనమాట చూడండి ఇన్ కేస్ ఇక్కడ సిమిలర్గా ఉంది మేబీ లిటిల్ లో అనేది కొంచెం డిఫరెన్స్గా ఉన్నా కూడాను ఇది చూస్తే మనకి ఐదర్ బార్స్ అయినా మనకి సేమ్ అవుతున్నాయి లేదు అంటే డేస్ అయినా కూడా 30 అవుతున్నాయి సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డే అది మనకి గురువారం అవుతుంది అంటే మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ ఎలా ఉంది బయ్యింగ్ సెంటిమెంట్ ఉంది సో బయ్యింగ్ సెంటిమెంట్ వీక్లీలో ఎలా ఉందో చూద్దాం వీక్లీలో ఎలా ఉంది వెరీ గుడ్ ఫుల్ పొటెన్షియల్ క్యాండిల్ మనం చూస్తూ ఉన్నాము విక్ కూడా అప్ సైడ్ బాగుంది బాడీ బాగుంది డౌన్లో లోవర్ విక్ కూడా కంఫర్టబుల్గా ఉంది అండ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి మార్కెట్ పాజిటివ్గా ఉంది సో మనం గ్యాన్ క్యాండిల్ స్టిక్స్ లా ప్రకారం కూడా మనం ఏం చెప్పుకుంటాము లేదా గ్యాన్ థియరీ ప్రకారం మనం ఏం చెప్పుకుంటాము హైస్ అనేవి వీక్లీ హైస్ అనేవి ఫ్రైడే నాట్ కానీ క్రియేట్ అయితే మార్కెట్ ఈజ్ గోయింగ్ టు పుష్ హయ్యర్ సైడ్ అని చెప్తాము సో దాట్ మీన్స్
ఫ్రైడే రోజున మనకి మార్కెట్ వీక్లీ హై క్రియేట్ అయింది, అంటే మార్కెట్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ కెన్ మేక్ ఏ మూవ్ టు అప్ సైడ్. సో మార్కెట్ అప్ సైడ్ మూవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ అప్ సైడ్ మూవ్ ఎన్ని రోజులు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? బుధవారం వరకు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ గురువారం నుంచి మార్కెట్ ఇట్ క్యాన్ బి ఏ రివర్సల్ మార్కెట్. సో దాట్ ఈస్ వాట్ అవర్ అండర్స్టాండింగ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో ఇది ఓన్లీ ఒకటే రీజనా, డేట్స్ ఏనా అంటే ఎస్ ఫ్రెండ్స్. మరొక థియరీ మనం చూద్దాం, గ్యాన్ ఫాలో అయిన సోలార్ థియరీ. సో సోలార్ బేస్ చేసుకుని కూడాను గ్యాన్ ట్రేడ్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మనకి సెప్టెంబర్ నెల స్టార్ట్ అవుతూ ఉంది, ఇది మూన్ ఫేజ్ క్యాలెండరు. 3వ తారీఖు మనకి అమావాస్య అన్నమాట. అంటే అమావాస్య అప్పుడు మార్కెట్ మనకి ఎలా ఉంటుంది? మోస్ట్ పాసిబుల్లీ అమావాస్యలకి మార్కెట్ హైల్ చేసి, అమావాస్య అంటే నెగిటివ్ చీకటి అని అనుకుంటూ ఉంటాం. సో మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ సైడ్కి బూస్ట్ చేయడానికే ఎక్కువగా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ఈ క్యాండిల్స్ లా ప్రకారము లేకపోతే ఈ డేట్స్ ప్రకారం చూసినా కూడాను మనకి బుధవారం కానీ గురువారం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే అవుతుంది. యాజ్ పర్ క్యాలెండర్ కూడాను బుధవారం అనేది ఇంపార్టెంట్ డే, కాబట్టి లెట్స్ నోట్ దాట్ సెప్టెంబర్ 3వ తారీఖు 4వ తారీఖు మనకి మోస్ట్ పాసిబుల్యే అక్కడ రివర్సల్ అనేది స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అకార్డింగ్ టు క్యాండిల్స్ గ్యాన్ నెంబర్స్ ప్రకారం అండ్ గ్యాన్ డేట్స్ ప్రకారం మనకి పాసిబిలిటీస్ అయితే ఇవి ఉన్నాయి. అలాగే పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ మనకి ప్రాపర్ రెసిస్టెన్స్ అనేది కానీ మనం చూస్తే, మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ ఆలోచిస్తే ఎలా ఉంది, సో ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ అనే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లోస్ అన్నమాట ఈ వీక్కి. ఓకే, సో మార్కెట్ హై చేసింది, హై చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ అప్ సైడ్కి పుష్ చేసి ఓవరాల్గా ఇక్కడ నెక్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది యూజ్గా. సో దట్ ఈస్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ ఏ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది ఏ నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ మనకి ఈ ప్రీవియస్ క్యాండిల్ హైస్ ఏదైతే ఉన్నాయో ఈ హైస్ అండ్ ఇదే రెడ్ కలర్ క్యాండిల్ లోస్ ఏవైతే ఉన్నాయో ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 51,800 దగ్గర నుంచి 52,000, సో దిస్ ఈజ్ రౌండ్ నెంబర్స్ కాబట్టి, సో ఇది మనం కంఫర్టబుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 52,000. సో ఈ జోన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఏ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పుడు మార్కెట్ రేంజ్ ఎంత ఉంది, 51,350 దగ్గర మనం ఉంటే పాసిబిలిటీ ఏంటిది, మనకి ఇంకొక 400 నుంచి 450 పాయింట్లు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎన్ని రోజుల్లో వెళ్ళొచ్చు ఈ 450 పాయింట్లు? సోమవారం మంగళవారం మనం పాజిటివ్గా ఉంటుంది, బుధవారం రోజున అమావాస్య మనకి స్టార్ట్ అవుతూ ఉంది మార్కెట్, అక్కడ గ్యాన్ డేట్స్ ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి, ఐదర్ బాటమ్స్ కానీ లేదా టాప్స్ కానీ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి టాప్ కానీ క్రియేట్ చేసింది అంటే బుధవారం రోజున మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ రివర్సల్. గురువారం నుంచి మనకి కొంత ట్రెండీ డే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, సో ఈ 2 రోజులు మరి మార్కెట్ అప్ సైడ్కి ఉంటే 400 పాయింట్లు 2 రోజులు ఎప్పుడు చేస్తుంది అంటే మోస్ట్ పాసిబుల్యే ఇట్స్ నాట్ ఏ ట్రెండింగ్ డేస్ అన్నమాట. స్లోగా ఉంటుంది మార్కెట్, మార్కెట్ మనకి చాపీగా ఉంటుంది సోమవారం మంగళవారం అండ్ బుధవారం నుంచి మేబీ ఇట్ కెన్ బి ఏ రివర్సల్. అయితే అది క్విక్ రివర్సల్ ఉంటుందా, మళ్ళీ అదే చాపీగా ఉండి రివర్సల్ అవుద్దా అనేది మనం వెయిట్ అండ్ వాచ్ అనమాట. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మాత్రమే డెసిషన్ తీసుకోగలం. సో ఎనీహౌ మనం లైవ్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నాము, సో వీ కెన్ సీ అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ 2 పారామీటర్స్, వీ కెన్ లుక్ ఎట్ అనదర్ పారామీటర్ విచ్ ఈజ్ అవర్ గోల్డెన్ రేషియో జోన్స్. సో గోల్డెన్ రేషియో జోన్స్ మనకు తెలుసు, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫెబ్రవరి రిట్రేస్మెంట్ టూల్ అనమాట. సో లాస్ట్ మంత్ గోల్డెన్ రేషియో జోన్ మనం చూస్తా ఉన్నాం 51,900 లెవెల్స్. అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో 800 నుంచి 52,000 అని, 51,800 నుంచి 52,000 అని, సో అదే జోన్లో మనకి గోల్డెన్ రేషియో కూడా ఉంది. సో కాబట్టి మార్కెట్ ప్రాబబిలిటీ ఏంటి, ఈ 350 దగ్గర నుంచి 950లు ఇది జోన్ అనమాట. అంటే ఇక్కడ 350 నుంచి 950 అంటే మనకి ఇక్కడ ఎంత, ఆల్మోస్ట్ సారీ ఇందాక 400 అన్నట్టున్నాను, వెరీ సారీ, ఇక్కడ 600 పాయింట్స్ రేంజ్ ఉందన్నమాట. ఈ 600 పాయింట్స్ మనకి 2 డేస్లో రీచ్ అవ్వచ్చు, అంటే రోజుకొకటి 300 పాయింట్లు ఆపర్చునిటీ ఉంది, అవునా? సో దిస్ ఈజ్ హౌ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఇలాగ రోజుకొక 300 చేసుకుంటా ఉంటే మనకి ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే పెద్దగా ఆపర్చునిటీ ఉండదు. అండ్ మార్కెట్ మళ్ళీ కిందకు వస్తే ఎక్కడ వస్తుంది అంటే, ఇంకా ఈ లెవెల్స్ అయితే అప్డేట్ అవ్వలేదు సోమవారం మార్కెట్ ఓపెన్ అయితే, ఇవి మళ్ళీ ఈ వీక్కి
ఈ వీక్ని ప్రీవియస్ వీక్గా కన్సిడర్ చేసి అప్పుడు ప్రీవియస్ వీక్కి లెవెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే నేను క్యాల్కులేట్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే, అగైన్ 51,100 లేదా 150 లెవెల్స్ అనేవి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి రావడానికి ఇదే మార్కెట్కి సపోర్ట్ జోన్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డెసిషన్ తీసుకోవచ్చు, మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి అప్ప, లేకపోతే ఇక్కడికి వచ్చే ప్యాటర్న్ బేస్ చేసుకొని మార్కెట్ ఫాలో అవుతుంది అనేది మనం చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ వీక్ అయితే సోమవారం మంగళవారం అప్సైడ్కి వెళ్ళొచ్చు, బుధవారం ఇలాగ బుధవారం నుంచి రివర్సల్ ఉండి మోస్ట్ ప్రాజిబుల్ ఇది సపోర్ట్. సో అగైన్ ఇదే జోన్లో ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫర్ బ్యాంక్ నిఫ్టీ. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.